హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా సాగిన స్వామివారి కళ్యాణ పర్వాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పంచోపనిషత్తు ద్వారా అభిషేకాలు మూల విరాట్కు కళ్యాణం నిర్వహించారు. కొండగట్టులోను రాములోరి కళ్యాణం వైభవంగా సాగింది. जय श्री राम जानकी राम जय श्री राम जानकी राम. హైదరాబాద్ లో రెండేళ్ల తర్వాత శ్రీరామనవమి శోభాయాత్రలు ఘనంగా జరిగాయి. పోలీసులు పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి పూజలు చేశారు. దూల్పేట్లో లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. మహానగరం అంతటా జయశ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం నేతాజీ నగర్ బాపురెడ్డి నగర్ లో ఘనంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కిల్లా రామాలయంతో పాటు దోమకొండ, బిక్కనూర్, కామారెడ్డి, బీర్కూర్ మండలాల్లో అన్ని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంటలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు వీక్షించారు. కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురం దర్గాలో రామనవమి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నల్గొండలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జనం భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా అనేక మంది వేడుకల్లో పాల్గొన్నారు. హనుమకొండలో వైభవంగా కళ్యాణ క్రతువు జరిపించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని మంచిర్యాలలో మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కాషాయ జెండా ఎగురవేస్తూ జై శ్రీరామ్ నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. భైంసాలో శోభాయాత్రల దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంపీ సోయాంబాపురావు శోభాయాత్ర ప్రారంభించారు. రామనామాన్ని స్మరిస్తూ ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించారు.